నమస్తే అండి అందరికీ. ఇక్కడ ఉంది కదా గడపకి డిజైన్ ఎలా వేయాలో చూసి నేర్చుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నేర్చుకోండి. అందరికీ కొంచెం బోర్ కొడుతుంది కావచ్చు, ఎందుకంటే మన ఛానల్లో ఎప్పుడైనా కోళ్ళ గురించి వస్తాయి, ఏంటి ఇవాళ ఇది వస్తుంది అని. సో ఎలాగైనా డిజైన్ వేస్తున్నాం కదా ఇంటికి, మా తమ్మిని పెళ్ళి ఉంది సో అందుకోసమని ఇక అంత పెయింటింగ్ అన్నీ వేస్తున్నాము. ఇక డిజైన్ పెట్టడం నాకు వచ్చు కాబట్టి నేను వేస్తున్నాను, ఎందుకంటే నేను ఆర్టిస్ట్ కదా. ఆర్టిస్ట్ అని చాలామందికి తెలియదు, సో నేను ఆర్టిస్ట్ కూడా. స్కూల్లో కూడా నేను డ్రాయింగ్ మాస్టరు, పిల్లలకి పెయింటింగ్స్ డ్రాయింగ్స్ నేర్పిస్తాను. నా చిన్నప్పటి నాకు ఆర్ట్ అంటే ప్రాణం, ఇంకా దాని గురించి మళ్ళీ మళ్ళీ నేను చెప్పాను. ఓన్లీ దర్వాజ ముగ్గులే కాదు, దర్వాజ ముగ్గులు అంటే కేవలం మా ఇంట్లో మాత్రమే నేను చేసుకుంటాను, కానీ బయట పెద్ద పెద్ద టెంపుల్స్కి, చర్చిలకి, స్కూళ్ళకి పెద్ద పెద్ద పెయింటింగ్స్ వేస్తుంటాను. ఎవరైనా చాలా వేస్తాను, కాదు అంటే ఈ మధ్యలో టైం ఉండట్లేదు. సో ఆ భాగంగా ఇవాళ అయితే మనం ఇదైతే అప్లోడ్ చేస్తున్నాము. దీపావళి పండుగకి మీకు యూజ్ అవుతుందని నా ఉద్దేశం, అంతే తప్ప వేరేదేం లేదు. చిన్నగా చూసి వేసుకోండి, ఓన్లీ 4 కలర్ యూజ్ చేయొచ్చు. 4 కలర్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఏంటి, ఒకటి వైట్, ఒకటి రెడ్, ఒకటి గ్రీన్, ఒకటి బ్లూ. 4 కలర్లు చాలు డిజైన్ వేయడానికి. చిన్న రౌండ్ బ్రష్ తీసుకోండి, అది వేసేదైతే రౌండ్ బ్రష్, అక్కడక్కడ ఒక ఆకులు, కొన్ని లైన్స్, కొన్ని తీగలు, కొన్ని ఫ్లవర్స్, దానికి ఏమో ఇలా పెట్టాలి ఎలా పెట్టాలని ఏమి ఉండదు. సో ఎలా పెట్టినా బాగానే ఉంటుంది, కొంచెం చూసి పెడితే ఇంకా బాగుంటుంది. అది పెద్ద బ్రహ్మ కష్టం ఏం కాదు, లేకపోతే మీకు రాదు అని ఏం లేదు, ఒక రెండు సార్లు ట్రై చేస్తే ఎవరికైనా వస్తుంది. కాబట్టి మీ గుమ్మంలోకి మాత్రం మీరే వేసుకోండి, ఈజీగా వేసుకోవచ్చు. జస్ట్ 4 కలర్లు యూజ్ చేస్తే దర్వాజాలు అయితే చాలా అందంగా అయితే ఉంటాయి. చూడండి, 7 ఇయర్స్ బ్యాక్ ఒకసారి పెట్టాను, సో మళ్ళీ ఇప్పుడైతే పెట్టాను. ఇంకా మళ్ళీ ఎప్పుడు పెడతానో తెలియదు, మళ్ళీ పెయింట్ చేసినప్పుడు మళ్ళీ పని, అప్పటి వరకు ఇంకా వీటి జోలికి వెళ్ళేది ఉండదు. చిన్నప్పటి ఆర్ట్ అంటే నాకు ప్రాణం. దేవుడు అందరికీ ఏదో ఒక కళ ఇస్తారని చెప్తుంటారు కదా, నాకు దేవుడు ఇదే కళ ఇచ్చాడు. ఏంటి, పెయింటింగ్. పెయింటింగ్ అంటే ఇక నాకు ప్రాణం, ఏ పెయింటింగ్ అయినా ఎవరి ఫోటో అయినా వేస్తాను నేను. అందరు కెమెరాలతో ఫోటో తీస్తారు, నేను చేతులతో ఫోటో తీస్తాను, పెయింటింగ్తో వేస్తాను ఫోటో. చాలామంది పోర్ట్రేట్స్ క్యాన్వాస్ పైన, ఆ వీడియోస్ నేను యూట్యూబ్లో పెట్టాను. ఎందుకంటే ఎందుకులే అన్నీ యూట్యూబ్లో అని, ఎప్పుడైనా పెడతానులేండి. నెక్స్ట్ టైం ఎవరిదైనా ఫోటో దించినప్పుడు కంపల్సరీ ఆ ఫోటో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. చూడండి ఎలా ఉందో, ఈజీగా నేర్చుకోండి. ఆ గ్రీన్ కలర్తో లైన్స్ గుంజితే సరిపోతుంది, అది పెద్ద కష్టం ఏం కాదు. అది మీకు రాదు, నాకే వస్తుంది, మీరు ట్రై చేయకండి, మీ దర్వాజాలు ఖరాబ్ చేసుకోకండి నేను చెప్పను. ఒక్కడికి 4 సార్లు ట్రై చేయండి, కంపల్సరీ అయితే వస్తుంది. ఆడోళ్ళకైతే ఇంకా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఫ్రీగా ఉంటారు కదా. చాలామంది లేడీస్ ఫ్రీగా ఉంటారు కాబట్టి నేర్చుకుంటే తప్పేముంది, మీది మీదైనా చేసుకోవచ్చు కదా. చాలామంది యూట్యూబ్లో చూసి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు, సో ఆ ప్రయత్నంలో ఇదొక ప్రయత్నం చేయండి. కంపల్సరీ అయితే మీకైతే వస్తుంది, రాకుంటే ఏది ఉండదు, ఏదైనా వస్తుంది. కాబట్టి మీరు ట్రై చేయండి, ట్రై చేస్తే 100% అయితే వస్తుంది. కొంచెం వీడియో ఫాస్ట్ చేశాను, యాక్చువల్లీ అది 7 మినిట్స్ ఉండే, దాన్ని 4 మినిట్స్లో కంప్లీట్ చేశాను, ఎందుకంటే ఎందుకులే అర్థమవుతుంది కదా అని. చూడండి, నచ్చితే ట్రై చేయండి, నచ్చితే ఒక లైక్ కూడా కొట్టండి. ఎలా ఉందనేది కామెంట్లో పెట్టండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి, ఎక్కడికి వెళ్ళి చూస్తున్నారో మీ విలేజ్ పేరు అయితే కామెంట్ చేయండి, చేస్తే నాకు తెలుస్తుంది ఎవరెవరు మన వీడియో చూశారని.